చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేయడం మనం కళ్ళారా చూస్తున్నాం. నిన్న చూస్తే వరద బాధితులకి ₹1 కోటి ఇవ్వాలి, ఎవరైతే ప్రాణాలు నష్టపోయారో అని డిమాండ్ చేస్తున్నాను. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, మీ 14 ఏళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే హుదూద్ తుఫాన్లో ఎవరైతే ఇరిగిపోయేంత వరకు కనీసం ఇల్లు కూడా కట్టించలేదన్న విషయం, అక్కడి ప్రజలు మర్చిపోలేదన్న విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ఈరోజు వరద బాధితుల దగ్గరికి వెళ్ళి వారికి అత్యధిక సమయం ముఖ్యమంత్రిగా చేసిన మీరు మీ పార్టీ తరఫున ఏదైనా వాళ్ళకి సహాయక చర్యలు చేపడతారు, ఏదో వాళ్ళకి ఒక ధైర్యాన్ని నింపుతారనుకున్నాం. కానీ అక్కడ కూడా అసెంబ్లీలో జరగని విషయాన్ని ఏ విధంగా అయితే జరిగిందని ఏడ్చి బయటికి వెళ్ళారో అదే విషయాన్ని అక్కడ కూడా ప్రస్తావించి అందరి చేత చీత్కారాలు పొందారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడికి పిచ్చెక్కి కుప్పం దెబ్బకి ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో ఆయనకి ఎక్కడ తేడా తెలియటం లేదనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏరియల్ సర్వేకి వెళ్తే ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే చేస్తే ఏమొస్తుంది అని మాట్లాడుతున్నాడు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏరియల్ సర్వే చేయలేదా అని నేను అడుగుతున్నాను. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అసెంబ్లీ జరుగుతున్నా కూడా గ్యాప్ తీసుకుంటూ ఏ విధంగా కలెక్టర్స్తో రివ్యూ చేస్తూ ఏ రోజుకి ఆ రోజు మరి ఎవరికైతే అన్యాయం జరిగిందో, అంటే ఈ వరదల వల్ల ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళకి నష్టపరిహారాన్ని ఇస్తూ, మరి ఆ కుటుంబాలకి కావాల్సిన నిత్యావసర సరుకులు ఇస్తూ, మరి ఎక్కడికక్కడ దాని నుంచి ప్రజల్ని కాపాడటానికి ఏ విధంగా ఆయన సహాయక చర్యలు చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. కానీ మీరు ఏ విధంగా హెలికాప్టర్లో స్నాక్స్ తింటూ పేపర్ చదువుతూ షికార్లు కొట్టారో మరి అది కూడా అందరూ ఈరోజు వీడియోని గమనిస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒకటి తెలుసుకోవాలి, నువ్వు చెప్పేదంతా విని నమ్ముతారు జనం అనుకుంటే ఆ రోజులు పోయినాయి. ఈరోజు నీ డ్రామాలు అనేది స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి జిల్లాలకు వెళ్తే యంత్రాంగం మొత్తం ముఖ్యమంత్రి చుట్టూ తిరిగితే సహాయక చర్యలు చేయడం కష్టం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏరియల్ సర్వే చేసి ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ తెప్పి సభాష్ అంటున్నారు. కానీ కోవిడ్ సమయంలో తప్పించుకొని తిరిగారు. ఈరోజు వరదలు 11వ తేదీ నుంచి వస్తే హెవీ రైన్స్ కానీ పట్టించుకోకుండా నిన్న మొన్న పోయి అక్కడ కూడా దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలన్న ప్రయత్నం చేస్తున్నామో మేము అర్థం చేసుకోగలం. అండ్ నిన్న మీరు మాట్లాడిన మాటలు మీ శాడిజంకి పరాకాష్ఠని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గాల్లో వచ్చిన వాడు గాల్లోనే పోతాడు, గిరగిరా తిరుగుతూ పోతాడు, నాతో పెట్టుకున్నాడు ఫినిష్ అవుతాడని నువ్వు మాట్లాడే మాటలు చూస్తే ప్రజలకు ఒకటి అర్థమైంది, జగన్మోహన్ రెడ్డి గారు బ్రతికున్నంత వరకు నువ్వు ముఖ్యమంత్రి కాలేవు, నీ కొడుకు ఎమ్మెల్యే కాలేడు, నువ్వు కనీసం కుప్పంకి వెళ్ళి కంటెస్ట్ చేసే ధైర్యం కూడా నీకు లేదు కాబట్టి ఆయన ఈ రకంగా మాట్లాడుతున్నావే. కానీ నువ్వు తెలుసుకోవాల్సింది, నువ్వు సోనియాతో చిదంబరంతో కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డి మీద తప్పుడు కేసులు పెట్టి ఆయన్ని జైల్లో పెట్టినా కూడా ఆయన చెక్కు చెదరలేదన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. సో ఈరోజు చంద్రబాబు నాయుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని అవాకులు చవాకులు పేలి ఆయన్ని రాజకీయంగా తొక్కేయాలి, ఆయన కుటుంబాన్ని లేకుండా చేయాలనుకున్న వాళ్ళు సోనియా గాంధీ నుంచి శంకర రావు వరకు ఏమయ్యారో ఒకసారి ఆలోచించు. నువ్వు కూడా ఇలాగే మాట్లాడితే నువ్వేమవుతావో నీకే తెలుస్తుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి లాగా ప్రజల్ని బాధ్యతగా చూసుకుంటూ ప్రజలకి వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా ఒక భరోసానిస్తూ ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం అందరూ కూడా గమనిస్తున్నారు. కానీ ఈరోజు హెవీ రైన్స్ పడితే అది మానవ తప్పిదం, సో దీని మీద ప్రభుత్వం మీద కేసు పెట్టాలని చంద్రబాబు నాయుడు మాట్లాడటం ఆయన దిగజారు రాజకీయం. ఎందుకంటే 29 సెంటీమీటర్ల రైన్ఫాల్ అనేది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయనిది కాబట్టి ఇది మానవ తప్పిదం ఎలా అవుతుందో ఆయన చెప్పాలి. మానవ తప్పిదం ఏది అంటే చంద్రబాబు నాయుడు తన షూటింగ్ పిచ్చితో ఏ విధంగా గోదావరి పుష్కరాల్లో 29 మందిని చంపేశాడో అది మానవ తప్పిదం. దానికి ఏ కేసులు చంద్రబాబు నాయుడు మీద పెట్టాలో చెప్పండి. ఆ రోజు కనుక ఆయన సీసీ ఫుటేజ్ కనుక డిలీట్ చేయకుండా ఉండింటే ఆ రోజు నుంచి జీవితాంతం మరి చిప్పకూడు తినే పరిస్థితి చంద్రబాబు నాయుడుకి వచ్చి ఉంటుంది. కానీ ఆయన దొంగ పనులు చేస్తారు. ఆ రోజు సీసీ ఫుటేజ్ డిలీట్ చేశాడు, తన గవర్నమెంట్ని తన అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజల ప్రాణాలకి ముప్పు తెచ్చి ఆయన మాత్రం ఎస్కేప్ అయిన విషయం మనం తెలుసుకోవాలి. కానీ ఈరోజు ఇంకో విషయం, ఇన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజా సమస్యల మీద అసెంబ్లీ జరుపుతుంటే అసెంబ్లీ నుంచి ఏ విధంగా పారిపోయి గతంలో జగన్ గారు కూడా వెళ్ళారు అన్నట్టుగా వాళ్ళ ఛానల్స్లో వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల మీద మాట్లాడటానికి నిల్చున్న ప్రతిసారి మైకులు కట్ చేస్తుంటే ఆ ప్రజల్లోనే తేల్చుకోవాలి, ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కారం అని చెప్పి ఆయన పాదయాత్రకు వెళ్ళాడు. ఆ పరిష్కార దిశగా ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చారు. కానీ చంద్రబాబు నాయుడు ఏ విధంగా 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడు, ఏ విధంగా చేయాల్సిన తప్పులన్నీ చేశాడు కాబట్టి మూలను కూర్చోబెట్టాడు. ఈ రోజు కూడా ప్రతి ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలన నచ్చి ప్రజలు ఆయనకు పట్టం కడితే దాన్ని డైవర్ట్ చేయడం కోసం, సింపతి కోసం అసెంబ్లీలో జరగని వాటిని జరిగినట్టు మాట్లాడి ఈరోజు ఏ విధంగా ఏడ్చి రాగాలు తీస్తూ డ్రామాలు ఆడుతున్నారో మనం గమనిస్తున్నాం. వాళ్ళకి స్ట్రైట్గా నేను ఒకటే చెప్తున్నాను, వైఎస్ఆర్సీపీ ఆడవాళ్ళకి ఇచ్చినంత గౌరవం, మహిళా సాధికారత దిశగా అడుగులు వేయటం, రాజకీయంగా ఆర్థికంగా అన్ని రకాలుగా అండగా ఉన్నారన్న విషయం మహిళలందరికీ కూడా తెలుసు. ఈరోజు నేను మహిళ, నన్ను ఏ విధంగా టార్చర్ పెట్టారో మీ అందరూ కూడా చూస్తారు. ఇదే అసెంబ్లీ సాక్షిగా రూల్స్ విరుద్ధంగా ఇదే వనజాక్షి ఎంఆర్ఓ గారిని ఎంత టార్చర్ పెట్టారో చూసాం, వైఎస్ఆర్ కుటుంబాన్ని ఎంత టార్చర్ పెట్టారో చూసాం. వీళ్ళంతా మహిళలు కాదా? వీళ్ళకి అన్యాయం జరగలేదా? వీళ్ళకి గౌరవం లేదా? కానీ జరిగిన దానికి మాత్రం ఎవ్వరు మాట్లాడలేదు. జరగని దాన్ని జరిగినట్టు ఏడిస్తే మాత్రం మరి అందరూ వచ్చి చాగంటి కోటేశ్వర రాగర్ లాగా ఆయన సూక్తులు చెప్పినట్టుగా చెప్పారు. కాబట్టి దయచేసి రాజకీయాల్ని భ్రష్టు పట్టించిందండి, రాజకీయాల్ని ప్రజలు గౌరవించేలాగా చూసుకోండి. ఈరోజు వర్షాల వల్ల, ఈ వరదల వల్ల ప్రజలు కష్టాల్లో ఉన్నారు. వీలైతే సహాయం చేయండి, వాళ్ళకి భరోసా ఇవ్వండి, లేకపోతే సైలెంట్గా ఉండాలని కూడా కోరుకుంటున్నాను.